సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని సృష్టించారు ఆందోళనకారులు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న రైల్వే స్టేషన్లో ఇన్ని వేల మంది ఎలా చొరబడ్డారు, ఎక్కడ వైఫల్యం అనేది చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఉదయం 8:30 నుంచి 8:45 మధ్య కేవలం 5 నిరసనకారులు సికింద్రాబాద్ ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యారు. ప్లాన్ లో భాగంగా ముందుగా బయటున్న బస్సు అద్దాలు పగలగొట్టారు. ఆ తర్వాత ఎడమవైపు ఉన్న కారు పార్కింగ్ ఎంట్రన్స్ నుంచి వందల మంది స్టేషన్లోకి చొరబడ్డారు. రావడం రావడంతోనే బోగీలు, ప్రధానంగా ఏసీ బోగీలను తగలబెట్టారు. మూడు వర్గాలుగా విడిపోయి రాళ్లతో దాడికి దిగారు. రైల్వే పోలీసులు తేరుకునేలోపే 1 నుంచి 4 ప్లాట్ఫామ్లపై విధ్వంసం సృష్టించారు. షాపులపై రాళ్లతో దాడి చేశారు. పార్సిల్ బైక్లను పట్టాల మీద తోసేసి పెట్రోల్ చల్లి నిప్పు పెట్టారు. రాళ్లు రాళ్లతో రణరంగం సృష్టించారు. అటు బోయగూడ వైపు ఉన్న 10వ ప్లాట్ఫామ్ వైపు మరికొంతమంది ఎంటర్ అయ్యారు. వేలాది మంది ఆందోళనకారుల దాడితో పోలీసులు చేతులెత్తేశారు. అక్కడికి మిగతా బలగాలు వచ్చేలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. అరగంట వ్యవధిలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం విధ్వంసానికి గురైంది. రైల్వే అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దాదాపు 20 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. మరోవైపు ఫైరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మరో ప్రశ్న. దీనికి కూడా కారణం ఉందంటున్నారు పోలీసులు. 1, 2 నెంబర్ ప్లాట్ఫామ్లలో 3 డీజిల్ ట్యాంకర్స్ ఉన్నాయి. ఆందోళనకారులు ఒక్కసారిగా డీజిల్ ట్యాంకర్ వైపు చొచ్చుకొచ్చి విధ్వంసం సృష్టించి నిప్పంటిస్తే మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తగలబడిపోయే ప్రమాదం ఉందని పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆందోళనకారులను కంట్రోల్ చేయడానికి కాల్పులు జరిపారని తెలుస్తోంది. దాదాపు 3000 నుండి 4000 లీటర్ల డీజిల్ స్టాక్ లో ఉంది. దానికి కనుక మంటలు అంటుకుంటే సికింద్రాబాద్ స్టేషన్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యే పరిస్థితి వచ్చేది. దేశాన్ని మొత్తం నాశనం చేయడానికి పిలిచేకొచ్చింది.